ప్రజాసేవ చేయడం అభినందనీయమని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన గారి విఠలరావు కొనియాడారు. కరేగం తాండాలో సేవల సేవా సమితి వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని జిప్పి చైర్మన్ ప్రారంభించారు. చెందూరు మండలం కారేగం తాండాలో సేవాలాల్ సేవా సమితి మరియు ప్రగతి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని జిల్లా పరిషత్ చైర్మన్ విఠలరావు ప్రారంభించారు. శిబిరంలో అన్ని రకాల వ్యాధులకు పరీక్షలు నిర్వహించి రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అలాగే రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ పేద ప్రజలకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి సేవ చేయడం ప్రశంసనీయమని, యువకులు అన్ని విధాల సహాయ సహకారాలు అందించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కరేగం సర్పంచ్ దేవిసింగ్, లక్ష్మపూర్ సర్పంచ్ సత్యనారాయణ, టీఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ అంబర్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. కొత్త జీపీ కనుక ఇక్కడ మరి ప్రతిభ హాస్పిటల్ డాక్టర్ మోతిలాల్ గారు సేవాలాల సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ మరి హెల్త్ క్యాంప్ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి శిబిరంలో ఏదైతే గవర్నమెంటు మనము జిల్లా హెడ్ క్వార్టరు మండల హెడ్ క్వార్టరు వెళ్లకుండా మరి స్వచ్ఛంద సంస్థలు ముందుకొచ్చి ఈ హెల్త్ క్యాంపు ఏర్పాటు చేయడం చాలా మంచి పరిణామము. ఎందుకంటే బీదవారు ఉంటారు, మరి వారికి ఉచిత వైద్యం ఇక్కడ జరుగుతుంది, మందులు కూడా మరి ఇస్తా ఉన్నారు. నేను నిన్ననే ఐఎంఏ జిల్లా ఐఎంఏ పోస్టల్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా మరి రూరల్ విలేజ్లు తిరిగి మానసిక రోగులకు కూడా ఇట్లనే హెల్త్ క్యాంపు ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది మంచి శుభ సూచకము. ఇది ఎందుకంటే కొత్త జీపీ ఇక్కడ అంతా నాయకులంతా మరి అంబర్ సింగ్ కానీ, చంద్ర నాయక్ కానీ, మోతీలాల్ కానీ, సింగ్ కానీ ప్రతి ఒక్కరు ఒక కమిట్మెంట్గా ఉన్నారు. నేను చూశాను మొదటిసారి వచ్చినప్పుడే మీరు తాండాలో ఇంత టార్గెట్ ఇవ్వాలా, ఇంత మెంబర్షిప్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా చేసిన మనుషులు వీళ్ళందరికీ పేరు పేరు నాకు కృతజ్ఞత తెలుసు.